హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సుజిత్ డైరెక్షన్లో వస్తున్న చిత్రం సాహో ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 30న ఏకంగా 10,000 థియేటర్స్లో రిలీజ్ కానుంది ఈ సినిమా. ప్రస్తుతం అభిమానులందరి దృష్టి ఈ సినిమాపైనే. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయాలా అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ అభిమానులు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి షాపుల మీద షాపులు తగులుతున్నాయి. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఇంతకుముందు ఏపీ ప్రభుత్వంలో ఈ సినిమాకు గాను బెనిఫిట్ షోలకి టికెట్ల రేట్లకి పెంచిన సందర్భంగా నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. అంతేకాదు తెలంగాణలో అయితే తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు కానీ మరియు టికెట్ల రేట్లకు కానీ ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకి షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే ఈ సినిమాకి భారీ ఎత్తున ప్రీమియర్ షోని ప్లాన్ చేశారట ఓవర్సీస్లో. అయితే మన సినిమాలకి యుఎస్లో కూడా మంచి స్పందన వస్తుంది. అయితే బాహుబలి సినిమా నుండి మొదలైన ఈ హంగామా ప్రస్తుతం సాహో సినిమాకి కూడా హై రేంజ్లో అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయట. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఓవర్సీస్లో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ కనబడట్లేవని చిత్ర నిర్మాతలు చెప్తున్నారు. దీనికి కారణం ప్రీమియర్ షో గురించి యుఎస్లో ఎలాంటి ప్రమోషన్స్ ఇవ్వలేదట అక్కడ చిత్ర నిర్మాతలు. మన యంగ్ రెబల్ స్టార్ మాత్రం బాలీవుడ్ మీదే కన్నేసి ఇక్కడ టాలీవుడ్లో బాలీవుడ్లో ప్రమోషన్లు జోరుగా మొదలుపెట్టాడు. కానీ యుఎస్లో ఎటువంటి ప్రమోషన్లను మొదలుపెట్టలేదు. అందుకే ఇప్పుడు ఈ సినిమాపై హైప్ తగ్గిందని మనకి ఓవర్సీస్ నుంచి టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఓవర్సీస్లో ఇప్పుడు సాహో టికెట్ల రేట్లు కూడా పెరిగాయట. అయితే చాలామంది ఈ సినిమాపై ఆసక్తి చూపించడం లేనట. సినిమా రిలీజ్ అయిన తర్వాత మెల్లగానే చూద్దామనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం వినిపిస్తోంది. ఏదేమైనా ఈ సినిమాకి షాపుల మీద షాపులు తగలడం విశేషం. మరి టాలీవుడ్లో మాత్రం ఈ సినిమాకి మొదటి రోజే 100 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా యుఎస్లో ప్రీమియర్ షో నడిస్తే మన ఆంధ్రాలో ఒక రోజు ముందే యుఎస్లో రిలీజ్ అయ్యే ఈ సినిమాకి ఆ సినిమా ప్రీమియర్ షో నుంచే అంచనాలు మొదలవుతాయి. మరి అక్కడ ఎలాంటి ప్రీమియర్ షోలు ప్లాన్ చేసినా కానీ ఎవరు పెద్దగా ఆసక్తి చూపించలేరనేది ప్రస్తుతం మనకంతున్న సమాచారం. మరి ఆ ప్రీమియర్ షో అక్కడ నడవకపోతే ఆ ప్రీమియర్ షోల ప్రభావం ఇక్కడ బెనిఫిట్ షోలపై పడుతుందో లేదో అనేది మనం ఇంకో రోజు వెయిట్ చేసి చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్కే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.